జీవిత సత్యాలు ద ట్రూత్స్ ఆఫ్ లైఫ్ నన్ను ఇష్టపడేవారు నేను ఎలా ఉన్నా సర్దుకుపోతారు నేనంటే ఇష్టం లేని వాళ్ళు నేను ఎంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామ రాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా తెలివిగలవారు తన తెలివితో మరణం తప్పించుకోగలడా పోనీ వైద్యుడు తనకు తెలిసిన వైద్యంతో మరణించకుండా ఉండగలడా లేదు కదా నీవు 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసునివైనా ఊపిరిపోగానే ఊరి బయట పారవేస్తారని తెలుసుకో 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో ప్రపంచానికి అంతటికి నీవు అధిపతివి అయినను నీ ఆయుష్కు అధిపతివి కాలేవని తెలుసుకో యావత్ ప్రపంచాన్ని ఓడించగలిగినను మృత్యువును జయించలేవని తెలుసుకో నీవు తిన్నది మట్టి పాలు ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో నీవు దాచుకున్నది జారిపోతున్నది ఇతరులకు ఇచ్చినది సహకరించినది నీ ఖాతాలో జమ అవుతున్నది తెలుసుకో భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాలను పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో అన్నీ తెలుసుకో ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంచుకో చివరగా మనం బ్రతికినని రోజులు మన కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో మరియు శ్రేయోభిలాషులతో కష్టసుఖాల్ని పంచుకుందాం కలకాలం కలివిడిగా కలిసి ఉందాం మనలోని స్వార్థాన్ని తరిమేద్దాం మంచి మనుషులుగా జీవిద్దాం సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి